హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా టెక్ వీడియోస్. మనకి జమ్ము నోటిఫికేషన్ నుంచి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్లు ఎవరు ఏంటి ఏంటిది అనేది ఇచ్చాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉండిద్ది. అందుకు మనం ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పేశాను, ఇంకా ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే చేశాము, బెంగళూరుది, గువాహటీది, ఇంకా అలహాబాద్ది, చెన్నైది ఇలా చేసాము. ఇప్పుడు ఈరోజు జమ్మూది అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క డేట్ అనే డాక్యుమెంట్ వెరిఫికేషను ఈ యొక్క 10వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు. కమర్షియల్ అప్రెంటిస్ కింద మనకి ఓన్లీ 2 పోస్టులు అయితే ఉంది, ఇంకా స్టేషన్ మాస్టర్కి కొన్ని అయితే ఉన్నాయి. ఓకేనా, ఈ 10వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క స్టేషన్ మాస్టర్కి 11, 12, 12, 13 వరుసనే అయితే జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్టోబర్ నెలలో. ఓకేనా, అలాగా 18వ తారీఖు దాకా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనము నోటిఫికేషన్ని చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏంటది అనేది ఈ యొక్క నోట్ అని ఇచ్చాడు కదా. ఫస్ట్ ఏం చదువుతున్నాయంటే, ఈ కాల్ లెటర్, డీవీ యొక్క ఈ కాల్ లెటర్ తీసుకురమ్మంటున్నాడు. మీకు అది వెబ్సైట్లో, జమ్మూ వెబ్సైట్లో ఉండిద్ది. ఇంకా అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ని అయితే తీసుకురమ్మంటున్నాడు. అలాగే ఈ కాల్ లెటర్ సెకండ్ స్టేజ్ది ఈ కాల్ లెటర్ అండ్ రిక్వైర్డ్ ప్రొడ్యూస్డ్ అట్ ద టైము అని కూడా ఇస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ డీవీ ఆఫీస్, వెన్యూ డీవీ ఆఫీస్ అని ఇచ్చాడు కదా, రైల్వే రిక్రూట్మెంట్ బిడ్ రైల్వే కాలనీ జమ్మూ, ఇక్కడైతే వెళ్ళాల్సి ఉండిద్ది అందరూ కూడా. ఒకరిని ఎవరైతే డీవీకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా. ఇంకా క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ప్రొడ్యూస్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇది అందరికి తెలిసిన విషయమే. ఇంకా అలాగే సెల్ఫ్ అసిస్టెడ్ ప్రతి ఒక్కరు చెప్తున్నదే కామనే. ఓకేనా, ఇంకా చూడండి, డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈక్వల్ ఇట్స్ వేర్ క్యాండిడేట్స్ ఓన్లీ నాట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ అంటున్నాడు అనమాట. డీవీ అనేది స్ట్రిక్ట్గా అలాగే ఫార్మేట్స్ ఉండటం జరిగింది, అవన్నీ మీరు తీసుకురావాల్సి ఉండిద్ది. మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళని క్యాన్సిల్ చేయడానికి అయితే వాళ్ళకి అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బ్రింగ్ 6 పాస్పోర్ట్స్ అన్నాడు. మనకి గువాహటీలో అయితే 3 ఫోటోస్ అన్నాడు, బెంగళూరు దానికైతే 6 ఫోటోస్ అన్నట్టున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు, అది చూడాలన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుందాం. ఇంకా 3rd పాయింట్లోనే మళ్ళీ అలాగే CBT 1ది, CBT 2ది, CBAT ది, వేరే వేరే అప్లికేషన్ మీకు ఏదైనా మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురావద్దని చెప్తున్నాడు. ఇంకా నాట్ 1 మంత్ ఓల్డర్ అని చెప్తున్నాడు అనమాట. ఇందాకడైతే 3 మంత్స్ ఓల్డర్, గువాహటీది అయితే 3 మంత్స్ ఓల్డర్ అన్నాడు. ఇక్కడ నాట్ మోర్ దాన్ 1 మంత్ ఓల్డ్ అన్నాడు. ఇంకా 4వ పాయింట్ చూసుకున్నట్లయితే, నీడ్ టు అటెండ్ మెడికల్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇక్కడ 24 రూపీస్ సేమ్గానే ఉంది. ఇంకా అలాగే మీరు ఒక 4 డేస్ దాకా అక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. ఓన్ కాస్టే, ఇది కామనే. మీరేం చేస్తారంటే ఎవరైనా ఫొటోస్ లేకపోతే న్యూగా, ఓకేనా, న్యూగా ఫొటోస్ అయితే దిగండి. ఓకే, ఇది నా అడ్వైస్, న్యూగా అయితే ఫొటోస్ దిగేసేయండి మన సికింద్రాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంకా క్యాండిడేట్స్ అడ్వైజ్ టు షుడ్ నాట్ బ్రింగ్ దేర్ బిలాంగింగ్స్ని అయితే తీసుకురావద్దు అంటున్నాడు. మీ యొక్క వ్యాలిడ్ కరెంట్ ఐడి ప్రూఫ్ అంటే మనకి ఆధార్ అయితే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్, ఆధారు. ఓకే, ఆధార్ తీసుకువెళ్ళండి, ఆధార్ లేకపోతే ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళండి. ఇంకా అలాగే బ్లాక్ డేట్ వచ్చేసరికి 10వ నెల అంటే అక్టోబర్ 19వ తారీఖు బ్లాక్ డేట్ అయితే ఇచ్చేశాడు. ఇంకా చూడండి, ఈ అంటే మనకి ఈ డేట్స్ డీవీ వెరిఫికేషన్ డేట్స్ 18 అయిపోతున్నాయి. ఇంకా చాలా వాటికి అయితే 1 వీక్ అయితే గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ 1 వీక్ అనేది గ్యాప్ కూడా లేదు, నెక్స్ట్ డేనే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇది. మరి ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని అయితే ఎవిడెన్స్ చూపించాల్సి ఉండిద్ది ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడని. మీకు ఏదైనా మీకు రెగ్యులర్ నోటిఫికేషన్ అప్డేట్ కావాలనుకుంటే మటుకి మీరు ఓన్లీ rrbjammu.nic.lోకే వెళ్ళండి. మరి ఇది ఫ్రెండ్స్, మరి మనకి ఇందులో పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు, అంతా కామన్గానే ఉంది జమ్మూ దాంట్లో మటుకి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, మరి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.